హాయ్, హలో, నా పేరు శ్రీకాంత్. టుడే సెషన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ గిట్ పుల్ అండ్ గిట్ ఫెచ్. గిట్ పుల్ అండ్ గిట్ ఫెచ్ యొక్క డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. గిట్ పుల్ అండ్ గిట్ ఫెచ్ యొక్క డిఫరెన్స్ చూద్దాం. నేను ఆల్రెడీ ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నా. నీకు ఎల్ఎల్ ఎంటర్ చేస్తే ఇక్కడ నీకు ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 5, ఇక్కడ నీకు ఇవి మాత్రమే ఉన్నాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిపాజిటరీకి వెళ్ళి నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ ఏ న్యూ ఫైల్. ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసి నేను ఫైల్ 7 అని ఇస్తాను. నెక్స్ట్ ఏం చేస్తాను, కమిట్ చేంజెస్. ఇక పిఆర్ రైట్ చేయకుండా కరెక్ట్ బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్ కాబట్టి మాస్టర్ బ్రాంచ్కి నేను కమిట్ చేంజెస్ క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫైల్ 7 క్రియేట్ అయింది. ఇప్పుడు గో టు గిట్ బేస్ ఇయర్. ఎల్ఎల్ ఎంటర్ చేస్తే ఇక్కడ మనకు ఫైల్ 7 అనేది లేదు. ఏంటంటే రిమోట్ రిపాజిటరీలో ఉన్న కోడ్ని లోకల్లోకి మనం పుల్ చేసుకోవాలనుకుంటే మనకు గిట్ పుల్ ఆర్జిన్ మాస్టర్, బ్రాంచ్ నేమ్ ఇచ్చుకుంటే మనకి రిమోట్ రిపాజిటరీలో ఉన్న కోడ్ని లోకల్లోకి పుల్ చేసుకుంటుంది. ఇప్పుడు పుల్ చేసుకుంది కదా, ఎల్ఎల్ ఎంటర్ అని ఇక్కడ పుల్ చేసుకున్నప్పుడు నీకు హిస్టరీ కూడా చూపిస్తుంది. ఎల్ఎల్ ఎంటర్ ఇస్తే నీకు ఫైల్ 7 వచ్చింది. గిట్ లాగ్ చెక్ చేసుకుందాం. గిట్ లాగ్ చెక్ చేసుకుంటే నీకు ఆథర్ ఎవరు, డేట్ ఎప్పుడు, క్రియేట్ ఏ ఫైల్ క్రియేట్ అయింది, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నాకు లెంతీగా వస్తుంది కానీ నాకు షార్ట్కట్లు రావాలంటే గిట్ లాగ్ -1 అనే కమాండ్తో మనం షార్ట్కట్లో ఇస్తాం. సింగిల్ లైన్లో నాకు క్రియేట్ ఏ ఫైల్ 1 అనేది కనబడుతుంది. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక బ్రాంచ్ క్రియేట్, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి చెక్ చేసుకుందాం. బ్రాంచ్ ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ ఒకటి ఉంది. నేను అనదర్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసుకుంటా. బ్రాంచ్ కాకపోతే డెవ్ అనే ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ నీకు గిట్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి చెక్ చేసుకుందాం. ఇప్పుడు డెవ్ బ్రాంచ్ అండ్ మాస్టర్ బ్రాంచ్ ఉంది. నేను ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఏమున్నాయి, డెవ్ బ్రాంచ్ అండ్ మాస్టర్ బ్రాంచ్. ఎల్ఎల్ ఎంటర్ ఇక్కడ ఫైల్ 7 వరకు ఉంది. నేను చెక్అవుట్ అవుతా అంటే స్విచ్ అవుతా. స్విచ్ అవ్వాలంటే కమాండ్ గిట్ చెక్అవుట్ డెవ్, బ్రాంచ్ నేమ్ ఇస్తే చెక్అవుట్ అవుతాం. ఇక్కడ చెక్అవుట్ అయినాక కరెక్ట్ బ్రాంచ్లు ఏమున్నాయో సేమ్ ఫైల్స్ ఇక్కడ వచ్చినాయి. ఇక్కడ నేను ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుంటాను. క్యాట్ గిట్ చెక్అవుట్ మాస్టర్. నేను అగైన్ మాస్టర్ బ్రాంచ్కి స్విచ్ ఆన్ అవుతున్నా. ఎల్ఎల్ ఎంటర్ నాకు ఫైల్ 7 వరకు ఉన్నాయి. నేను ఇప్పుడు డిపాజిట్కి వెళ్ళి ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుంటా. క్రియేట్ ఏ ఫైల్, ఫైల్ నేమ్ వచ్చేసి నేను ఫైల్ 8 అని క్రియేట్ చేసుకుంటాను. ఫైల్ 8. గిట్ ఫెచ్కి గిట్ పుల్కి డిఫరెన్స్ అనేది ఇక్కడ చూద్దాం. కరెక్ట్ బ్రాంచ్ మాస్టర్. ఎల్ఎల్ ఎంటర్ నీకు ఫైల్ 8 అనేది ఉందా, లేదు. ఇప్పుడు నేను గిట్ పుల్ బదులు గిట్ ఫెచ్ ఇస్తాను. గిట్ ఫెచ్ ఎల్ఎల్ ఎంటర్ నీకు ఇక్కడ ఫైల్ అనేది కనపడదు. అప్పుడు గిట్ లాగ్ -1 ఇక్కడ కూడా నీకు హిస్టరీ అనేది చూపించదు. ఏంటి, కమిట్ క్రియేట్ అయింది, ఏ ఫైల్ క్రియేట్ అయింది, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు. అప్పుడు ఏంటంటే గిట్ ఫెచ్ ఏంటంటే ఇప్పుడు ఒక రిమోట్ రిపాజిటరీలో మనం ఒక ఫైల్ క్రియేట్ చేసినాం. గిట్ ఫెచ్ చేసినప్పుడు మనకు ఐడి జనరేట్ అవుతుంది. ఆ ఐడి ద్వారా మనకు ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చు. గో టు గిట్ చెక్అవుట్ ఐడి అనేది ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. మనం పేస్ట్ చేసుకుంటే ఐడికి ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు బ్రాంచ్ క్రియేట్ అయింది అలా చెక్ చేసుకుందాం. గిట్ బ్రాంచ్, బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు డెవ్ మాస్టర్ ఒక ఐడితో బ్రాంచ్ కూడా డిటాచ్ అయింది. ఇక్కడ చెక్అవుట్ క్రియేట్ అయింది అట్నే చెక్అవుట్ అయింది అనమాట. ఇలా చేసుకుంటాం. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, వన్ మోర్ థింగ్, రియల్ టైంలో మనం గిట్ పూల్ యూజ్ చేసుకుంటాం. గిట్ పూల్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే రిమోట్ రిపాజిటరీలో ఒక ఫైల్ని క్రియేట్ చేసుకున్నప్పుడు లోకల్ రిపాజిటరీకి కోడ్ని పుల్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం గిట్ పూల్ అనేది యూజ్ చేసుకుంటాం. గిట్ పూల్ చేసినప్పుడు మనకు హిస్టరీ అనేది చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ గిట్ పేజ్ అంటే ఏంటంటే రిమోట్ రిపాజిటరీలో ఫైల్ క్రియేట్ చేసుకుంటాం, అది లోకల్లోకి ఫెచ్ చేసుకున్నా కూడా మనకు ఫైల్ అనేది విజిబుల్ అవ్వదు, ఎందుకంటే హిస్టరీ అనేది కూడా మనకి చూపించదు. మనకు ఒక ఐడి వస్తుంది రిమోట్ రిపాజిటరీలో, ఆ ఐడి ద్వారా నీకు ఒక స్పెసిఫిక్ బ్యాచ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, రియల్ టైంలో మనం గిట్ పుల్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, క్లియర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డెవస్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటాస్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 1, KPHV వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.